Hi friends, welcome to our channel. Iroj video lo carrot halwa evidenga chesukovalo chupistanu. Time taking anedi lekunda chala fast ga chesukochu. Carrot halwa chesukodaniki halwa carrots untai bayata market lo. Ilanti carrots aithe halwa chala tasty ga untundi. Ivi meeku andabatlo lenappudu normal carrots aina use chesukochu. Manaki avi cook avadaniki koncham time padutundi. Ivi chala twaraga cook ayipothayi. Halwa kuda chala tasty ga untundi. Fast ga chesukovali taste baagundali anukunte ila halwa carrots tho chesukunte chaala baaguntundi ipudu ee carrots pai nunde thokkanta teeseskuni wash chesukuna tarvata ee vidhanga round ga cut chesukovali maamuluga carrot halwa aithe turumukuntam kada aa vidhanga turumukunte entante manaki time taking anedi untundi fast ga ayipovalante ee vidhanga cut chesukunte saripothundi sanna sanna ga cut chesukochu ledha koncham laavuga unna parvaledu ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకుని అందులోకి వాటర్ అనేది పోయకుండా ఉండాలి వాటర్ పోస్తే మరీ వాటరీగా అయిపోతుంది ఎందుకంటే దీనిలో మనకి వాటర్ అనేది ఆల్్రెడీ ఉంటుంది ఈ క్యారెట్ లో సో ఆ మాయిశ్చర్ తోనే ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది క్యారెట్ అంతా కూడా ఈ విధంగా ఉడికిపోయింది చక్కగా మెత్తగా ఉడికించేసేసుకోవాలి ఎక్కువ టైం అయితే పట్టదు మనకి ఈ రెండు విజిల్స్ లోనే మెత్తగా ఉడికిపోతుంది నార్మల్ క్యారెట్స్ తీసుకున్నట్లయితే మనకు కొంచెం ఇంకొక 1 ఆర్ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది సో మాక్సిమం మనకి మెత్తగా ఉడికిపోయింది కదా ఇంకొంచెం మెత్తగా చేసుకోవడానికి ఈ విధంగా పప్పు గుత్తు గాని స్మాష్ చేసుకోవడానికి వీలుగా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ మనకి కుక్కర్ లోనే ఉడికిపోయింది కాబట్టి ఆ పీస్ అనేది లేకుండా ఉండడానికి ఈ విధంగా చేసుకోవాలి ఓ మనకి ఈ హల్వా అంతా కూడా నేను ఇక్కడ కుక్కర్ లోనే చూపిస్తున్నాను ఇంకా వేరే దాంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఒకసారి మీరు క్లియర్ గా చూడండి ఈ మాక్సిమం మనకి విజిల్ రావడానికి ఒక 5 నిమిషస్ సరిపోతుంది సో మిగతా హల్వా అంతా కూడా ఇంకొక మోర్ దన్ 7 నిమిషస్ లో అయిపోతుందన్నమాట సో 10 టు 15 నిమిషస్ లో మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి స్టవ్ ఆన్ చేసుకుని మనం మెత్తగా పెట్టుకున్నాము చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ని ఇంకొకసారి ఉడికించుకోవాలన్నమాట ఇంకా కొద్దిసేపు అంటే దీంట్లో ఇంకా ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి సో ఇప్పుడు మనకి ఈ క్యారెట్ ఎక్కడన్నా ఇన్ కేస్ పచ్చి వాసన ఉంది అనుకుంటే నెయ్యి వేసుకొని వేయించుకోవచ్చు లేదా అడుగండకుండా కూడా ఉంటుంది ఎక్కువ నెయ్యి అయితే పట్టదు ఈ హల్వాకి సో కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే చాలు హల్వాకి తీసుకున్న ఈ క్యారెట్స్ లోనే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు సో జనరల్ గా తీసుకునే 1:1 క్వాంటిటీలో తీసుకుంటారు కదా ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్లేస్ లో మీరు కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు స్వీట్ కోవా ఇక్కడ నేను పంచదారతోనే ప్రిపేర్ చేస్తున్నాను 450 గ్రామ్స్ క్యారెట్స్ కి ఇక్కడ 1 కప్ షుగర్ అయితే మాకు స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోయింది ఇన్ కేస్ మీకు షుగర్ అనేది ఎక్కడైనా తగ్గినట్టు అనిపిస్తున్నట్లయితే టేస్ట్ చూసుకుని ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ ఈ విధంగా ఉడికించుకునే టైం లో మనం షుగర్ వేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది బాగా దగ్గర పడిపోయి చిక్కగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి క్యారెట్ ని హల్వా మంచి కలర్ఫుల్ గా కనబడుతుంది కదా ఈ క్యారెట్ కి అయితే మనకి మంచి కలర్ నేచురల్ కలర్ అనేది వచ్చేస్తుంది జనరల్ గా హల్వాలో చాలా మంది ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేస్తూ ఉంటారు ఇలాంటి క్యారెట్స్ అయితే ఎలాంటి కలర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి చిక్కటి కప్పుడు పాలు వేసుకోవాలి ఈ విధంగా చిక్కటి పాలు అయితేనే మనకి క్యారెట్ హల్వా చాలా బాగుంటుంది లేదు అనుకుంటే మీరు మిల్క్ కూడా స్కిప్ చేసేయొచ్చు కానీ మిల్క్ లో ఉడికించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా కూడా మరీ సిమ్ లో పెట్టి ఉడికించినట్లయితే ఇంకా ఇంకా మాయిశ్చర్ అనేది వస్తుంది అడుగంటి పోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీడియం టు హై లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి క్యారెట్ అంతా కూడా చక్కగా మిల్క్ లో ఉడికిపోతుంది చాలా త్వరగానే అయిపోతుంది మధ్య మధ్యలో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు పాలల్లో నెయ్యి అనేది యాడ్ చేసినట్లయితే మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా బాగుంటుంది మనం కుక్కర్ లో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది రెగ్యులర్ మెథడ్ లో చేసినట్లయితే మీకు 40 టు 45 నిమిషస్ దాకా టైం టేకింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే క్యారెట్ మనకి అంతా కూడా కుక్ అవడానికి చాలా టైం పడుతుంది ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది టైం లేనప్పుడు ఇన్స్టెంట్ గా ఎప్పుడైనా స్వీట్ చేసుకోవాలి ఇలా క్యారెట్ హల్వా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు చూడండి మనకి ఒక 5 నిమిషస్ లోనే ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయింది ఇంకొక 2-3 నిమిషాలు ఈ విధంగా బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి
హల్వా అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బౌల్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిపైన ఇంకా గార్నిష్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను. కలర్ఫుల్గా రకరకాల ఐటమ్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాకు 14 మినిట్స్లోనే ఇదంతా కూడా ప్రాసెస్ అయిపోయింది. చూడండి, 14 మినిట్స్ అంటే అసలు టైం టేకింగే కాదు. ఈ విధంగా ఇన్స్టెంట్గా చాలా సూపర్ ఫాస్ట్గా క్యారెట్ హల్వా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. క్విక్గా క్యారెట్ హల్వా అనేది రెడీ చేసేసాను. ఎమ్మీగా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.